ఈ కాలంలో చాలా మంది తమ కుటుంబాన్ని ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేయడానికి విదేశాలకు వెళ్ళి పనిచేస్తున్నారు. మన దేశం నుంచి ప్రతి సంవత్సరం లక్షల మంది విదేశాలకు ఉద్యోగం కోసం, చదువు కోసం వెళ్తున్నారు. మన భారతీయులు ప్రపంచంలో ఏ దేశం తీసుకున్నా అక్కడ ఉంటారు, ఎందుకంటే మనకు మంచి అవకాశం ఎక్కడ కనిపించినా వెంటనే వెళ్ళిపోతాం. అయితే ఇలా కుటుంబాన్ని సపోర్ట్ చేయడానికి బయట కంట్రీస్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఒక మంచి శుభవార్త. మన దేశంలో పనిచేస్తున్న ఉద్యోగులు రేపు వారికి ఏదైనా అయితే కుటుంబానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే దాని పేరులోనే అర్థం దాగి ఉంది. టర్మ్ అంటే మనం తీసుకునే ఇన్సూరెన్స్కి ఒక పర్టికులర్ టైం పీరియడ్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మనం ఏ ఏజ్ వరకు ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటామో అప్పటి వరకు మాత్రమే ఈ ఇన్సూరెన్స్ మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. అయితే ఇప్పుడు విదేశాల్లో పనిచేస్తూ ఇండియాలో ఉన్న కుటుంబాన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఎన్ఆర్ఐ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఉదాహరణకి ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు రాకేష్. ఇతను కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇండియాలో ఉంటారు. రాకేష్ కెనడాలో పనిచేస్తూ ఇండియాకు డబ్బులు పంపిస్తూ తన ఫ్యామిలీని సపోర్ట్ చేస్తూ ఉంటాడు. కానీ దురదృష్టవశాత్తు రాకేష్కి కెనడాలో ఏదైనా అయితే ఇండియాలో ఉన్న ఈ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? రాకేష్ లేకపోతే ఈ ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడుతుంది. అయితే అలా జరగకుండా ఉండేందుకు రాకేష్ ఎన్ఆర్ఐ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ఈ ఇన్సూరెన్స్ని తీసుకుంటే దురదృష్టవశాత్తు రాకేష్కి ఏదైనా జరిగితే పెద్ద మొత్తంలో డబ్బు అతని కుటుంబానికి అందుతుంది. దాంతో ఆ కుటుంబానికి రాకేష్ లోటు కాస్త తగ్గుతుంది. అందుకే కేవలం కెనడాలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ దేశంలో పనిచేస్తున్నా మీ కుటుంబాన్ని కాపాడుకునేందుకు, మీరు లేకపోయినా మీ కుటుంబం హ్యాపీగా ఉండేందుకు ఈ ఎన్ఆర్ఐ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ప్రజల్లో ఈ ఎన్ఆర్ఐ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి సంవత్సరం అవేర్నెస్ పెరుగుతుంది. దాంతో ఎవ్రీ ఇయర్ పాలసీ బజార్లో ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వారి సంఖ్య 130% వరకు పెరుగుతూ వస్తుంది. పాలసీ బజార్లో ఎక్కువ మంది ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కారణం వరల్డ్ వైడ్ కవరేజ్ అండ్ అవైలబిలిటీ ఉండడం, అలాగే మరికొన్ని ఎన్ఆర్ఐ బెనిఫిట్స్ కూడా ఉండడం. అలాగే మన దేశంలో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది బయట దేశాలతో పోలిస్తే, ఉదాహరణకి యూఏఈ, సింగపూర్ లాంటి దేశాలతో పోలిస్తే 30-50% వరకు తక్కువ ప్రీమియంకి వచ్చేస్తుంది. అలాగే కొన్ని దేశాల్లో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మాక్సిమం 30-40 సంవత్సరాల వరకు మాత్రమే కవరేజ్ అలో చేస్తుంది. కానీ ఇండియాలో హోల్ లైఫ్ 99 ఇయర్స్ వరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అంతేకాదు ఎన్ఆర్ఐలకు ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎన్ఆర్ఐలు మన ఇండియాలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే 18% జిఎస్టీ వేవర్ పొందవచ్చు. అలా ఎందుకు అంటే వీళ్ళు వేరే దేశంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ దేశానికి ట్యాక్స్ కడతారు, కాబట్టి మళ్ళీ మన ఇండియాలో డబుల్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. దీంతోపాటు 5% నోడల్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. సో ఓవరాల్గా ఎన్ఆర్ఐలు 23% యాన్యువల్ ప్రీమియం పైన సేవ్ చేసుకోవచ్చు. దాదాపు 30% ఎన్ఆర్ఐలు ఈ జిఎస్టీ వేవర్ కోసమే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. అయితే విదేశాల్లో ఉన్న ఏ దేశంలోని భారతీయులు టర్మ్ ఇన్సూరెన్స్ని ఎక్కువగా తీసుకుంటున్నారు అనే విషయానికి వస్తే, 65% కంటే ఎక్కువ మంది యూఏఈ నుంచి తీసుకుంటున్నారు. 35% మంది సౌదీ అరేబియా, ఖాతర్, ఓమాన్, కువైట్, మిగతా దేశాల నుంచి తీసుకుంటున్నారు. స్పెసిఫిక్గా చెప్పాలంటే అమెరికా, కెనడా నుంచి 12%, యూకే, యూరప్ నుంచి 15%, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి 8% మంది తీసుకుంటున్నారు. అలాగే పాలసీ బజార్ ద్వారా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఈజీ. దాంతోపాటు అట్రాక్టివ్ ప్రైజెస్ ఉండడంతో ఎక్కువ మంది ఈ ఇన్సూరెన్స్లు తీసుకుంటున్నారు. ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎన్ఆర్ఐల యావరేజ్ యాన్యువల్ ఇన్కమ్ 35 లాక్స్ వరకు ఉండాలి. చాలా కంపెనీలు 5 కోట్ల వరకు సమ్ అస్యూర్డ్ ఆఫర్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ ఇన్సూరెన్స్కి మెడికల్ చెకప్స్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఎటువంటి అడిషనల్ కాస్ట్ లేకుండా టీపీఏ నెట్వర్క్ ద్వారా ఈ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు. దీనికోసం అడిషనల్గా 1 రూపాయి కూడా ఛార్జ్ చేయరు. అలాగే దాదాపు 90% ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వాళ్ళు లిమిటెడ్ పే టర్మ్ని తీసుకుంటున్నారు. ఎక్కువగా తీసుకునేది 10 ఇన్స్టాల్మెంట్లు. దీని ద్వారా త్వరగా మన ప్రీమియం కట్టేది అయిపోతుంది. దాంతోపాటు దానిపైన అడిషనల్ సేవింగ్స్ కూడా పొందవచ్చు. ఎన్ఆర్ఐ టర్మ్ ఇన్సూరెన్స్లో మనం కట్టిన ప్రీమియం మొత్తాన్ని వెనక్కి కూడా తీసుకోవచ్చు. దీన్నే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్సూరెన్స్ అని కూడా పిలుస్తారు. అంతేకాదు ఒకవేళ ఇన్సూరెన్స్ తీసుకున్న కస్టమర్కి పర్మనెంట్ డిసబిలిటీ ఏదైనా జరిగితే ఎర్లీ పేఅవుట్ కూడా ఉంటుంది. ఇన్ని కారణాల వల్ల ఒకవేళ మీరు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఎన్ఆర్ఐ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అది మీరు లేని సమయంలో మీ కుటుంబానికి ఆర్థికంగా చాలా సపోర్ట్ని ఇస్తుంది. ఈ ఇన్సూరెన్స్ని మీరు తీసుకోవాలి అనుకుంటే లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దానిపైన క్లిక్ చేస్తే మీకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ని అడుగుతుంది. మీ డీటెయిల్స్ని కరెక్ట్గా ఇవ్వండి. ఏ చిన్న మిస్టేక్ చేసినా క్లెయిమ్ సమయంలో ఇబ్బంది పడతారు.
అలా మీరు పేజ్లోకి ఎంటర్ అయితే ఇలా ఇన్సూరెన్స్లు ప్రొవైడ్ చేసే చాలా కంపెనీస్ కనిపిస్తాయి. మీ అవసరాలకు ఏదైతే సూట్ అవుతుందో దాన్ని వెంటనే తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో ఉంటుంది. వెంటనే దానిపైన క్లిక్ చేసి ఎన్ఆర్ఐ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అడలన్, జై హింద్.